హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సెకండ్ ప్రోమో నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. చాలా రోజుల నుంచి ఆదిత్య ఓము గట్టిగా మాట్లాడితే చూడాలని నాకు ఒక కోరిక లేకుండా అనమాట. సో స్టార్టింగ్ సీజన్ నుంచి కూడా ఏంది ఇంకా మనడు ఇంకెప్పుడు ఓపెన్ అవుతాడు, ఎప్పుడంటే ఇట్లా ముద్దిచ్చినట్టు మాట్లాడము, తర్వాతకి ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను ఈ డెసిషన్ని అని. ఎస్పెషల్లీ నామినేషన్లో తను ప్రతిసారి కూడా గివ్ అప్ ఇచ్చినట్టు నాకు అనిపించింది అనమాట. సో ఎప్పుడైనా కూడా తన పాయింట్ తను ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోతుండు, అసలు మిస్టేక్ ఏంది, లేకుంటే వాళ్ళు ఏమన్నా పాయింట్లతోటి మనని ఇక్కడ నామినేట్ చేస్తున్నారో ఆ పాయింట్ నిజంగా వర్త్ఫుల్లా అని చెప్పేసి నాకు ఒక్కోసారి డౌట్ అనిపించిండే. ఎందుకంటే మనం లైవ్ చూస్తాము, సేమ్ టైము మన ఎపిసోడ్ చూసినప్పుడు కూడా పెద్దగా ఏం అనిపించదు. కాకపోతే ఎప్పుడు చూసినా కూడా ఆదిత్యం తన వాళ్ళలో తను ఉన్నట్టు ఉంటాడు, కొందరితో మింగిల్ అయినట్టు ఉంటారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ నామినేషన్స్కి కరెక్టే కదా, అందుకనే కాబోలు మనోడు ఎప్పుడు కూడా రెస్పాండ్ కాకుండా ఉంటుండ అని చెప్పేసి అనిపించిండే. బట్ చిన్న వెలితి అయితే ప్రతిసారి ఉండేనమాట, వీకెండ్ వచ్చిన అంటే నామినేషన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కామన్గా ఆదిత్య నుంచి. సో ఎప్పుడు చూసినా కూడా మనల్ని ప్రతిసారి డిసప్పాయింట్ చేసుకుంటూ పోతుంటే తప్పించి ఎప్పుడు కూడా కరెక్ట్గా ఫైట్ అనేది ఇవ్వలేదు. సో ఒక నామినేషన్ వేసినప్పుడు ఒక అలిగేషన్ పెడతారు కామన్, ఒక ఆరోపణ చేసి మనల్ని ఎవరైనా కొన్ని నామినేట్ చేస్తారు, అలాంటి టైంలోనే అది కాదు కదా అని చెప్పేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత ఫైట్ చేస్తే ఆ ఫైట్ అనేది మనకు అంత గట్టిగా మనకు సపోర్ట్గా మిగులుతుంది ఓటింగ్ రిలేటెడ్ దాంట్లో సంబంధించినప్పుడు. ఎందుకంటే దాన్నే మనల్ని బీబీ టీం వాళ్ళు కూడా దాన్ని హైలైట్ చేస్తారు, తద్వారా మనకు ఓటింగ్ కూడా బాగా జరుగుతుంది. ఇలాంటి టైంలోనే అనవసరంగా గివ్ అప్ ఇస్తుండేదని నాకు అనిపిస్తుండే అనమాట. బట్ ఈ ప్రోమో చూసిన తర్వాతకి ఈరోజు ఎపిసోడ్ అయితే డెఫినెట్గా ఆదిత్య గురించి మనం మాట్లాడుకుంటే ఒకవైపు చూడు మరోవైపు చూడకు అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది కాబట్టి, బాలకృష్ణ డైలాగ్. సో నాకైతే గుర్తుండే ఒకవైపు మంచోడు, ఇక నుంచి సెకండ్ పార్ట్ అనేది ఆదిత్య 2.0 అన్నట్టు అయితే నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే తన డిస్కషన్ కూడా ఆ విధంగా ఉంది, సేమ్ టైం ఆర్గ్యుమెంట్ కూడా ఆ ఉన్న కొద్దీ కూడా బాగానే డిఫెండ్ చేసినట్టు అనిపించింది. మరి ఇక ప్రోమోల్లోనే ఈ ఫైర్ ఉందా లేకపోతే ఎపిసోడ్లో కూడా ఆదిత్య నుంచి అలాంటి ఫైర్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. బట్ ఇక ప్రోమో వచ్చింది కాబట్టి మెయిన్గా మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సేమ్ టైం ఏంటంటే నిన్న అయితే మన సోనియా అక్క అయితే హెల్మెట్ అయిపోయింది. ఇక ఆ టీమ్కి మరో సోనియా అనేది రిక్వైర్మెంట్ ఉంది కావచ్చేమో, మేబీ అందుకనే ఇప్పుడు యష్మి ఆ ప్లేస్ని అయితే భర్తీ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఎందుకనేది నేను ఈ వీడియో ప్రజెంట్ ఈ ప్రోమో గురించి మాట్లాడిన తర్వాతకి దాంట్లో చిన్నపాటి ఇంట్ అయితే ఇస్తా. ఎలాగో ఈరోజు మనకు ఎపిసోడ్లో కూడా ఆ విషయం పైన పక్క క్లారిటీ మనకు ఉంటుంది అనమాట. సో మెయిన్గా మాట్లాడితే ఇక నామినేషన్స్ గురించి ఆల్రెడీ మనం ఒక ప్రోమో చేసినాము, ఎవరైనా చూడకపోతే ఆ ప్రోమో గురించి చూడండి, ఆ రివ్యూ ఎట్లా ఉందో చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. ఇక ఈ ప్రోమో గురించి మాట్లాడితే ఫస్ట్ అయితే నబీల్ అయితే విష్ణుప్రియ ఫోటో తీసుకొచ్చి తీసుకొచ్చి కాలబెట్టి చూపించు, బట్ తన రీజన్స్ అనేది విష్ణుప్రియతో ఏమైతే చూపించలేదు. సో నెక్స్ట్ నిఖిల్ అయితే విష్ణుప్రియతో మాట్లాడుతుంది అనమాట. మనం ఈ డిస్కషన్ మాట్లాడుకుంటే ఒక డైలాగ్ ఒకరితో ఎప్పుడైనా చెప్పినప్పుడు అది ఫన్ వేలు ఉన్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు కొందరికి అది హర్టింగ్గా ఉంటుందని చెప్పేసి చెప్పినమాట. సో మీకు అందరూ తెలుసు ఇది దేని గురించి ఎక్కువ మనోడు పాయింట్అవుట్ చేసిందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నబీల్ని వాళ్ళు ఈ సర్వేలో అది ఫిట్నెస్ నుంచి తీసేసినప్పుడు అక్కడ విష్ణుప్రియ అక్కడ కూర్చున్న తరకి అక్కడ కూర్చుని సోఫా సెట్లో కూర్చున్న తర్వాతకి ఇక్కడ నిఖిల్ని కొన్ని కామెంట్స్ చేసింది అనమాట. సో లైక్ కాంచన అని చెప్పేసి చేతికి గాజులు మల్లెపూలు బొట్టు పెట్టుకుని కూర్చుంటే అయిపోయింది అన్నట్టు కొన్ని కామెంట్స్ చేసింది. ఆ ఈవెన్ మనకు నాగసార్ కూడా ఆ వీడియో క్లిప్ ప్లే చేసి చూపించిండు, దట్ ఈస్ నాట్ ఫేర్, అది ఎంత మంచిదైనా మీకు ఓకే కాకపోతుందంటే అది కరెక్ట్ కాదు అట్లా అనడం అని చెప్పేసి అన్నాడు. సో అదే పాయింట్ మీద తనని అయితే నామినేట్ చేసిండు, వన్ పాయింట్ అనమాట. తనకున్న రీజన్స్లో అదొక రీజను అయితే అప్పుడు ఇక్కడ విష్ణుప్రియ ఏమంటుంది అంటే దానికి సంబంధించినటువంటి అంటే దాని కౌంటరా లేకపోతే వీళ్ళ మధ్యలో డిస్కషన్లో ఈమె ఒక డైలాగ్ చెప్పిందో అనేది మనకు ఎపిసోడ్లో తెలుస్తుంది. కానీ ఇక్కడ అంత కట్ పేస్ట్ లేకుంటాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ విష్ణుప్రియ అంటేది డైరెక్ట్ ఇక్కడ నిఖిల్తోనే మాట్లాడమాట, బట్ ఇది ఎక్కడ వచ్చిన సిచ్యువేషన్ అనేది మనం ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. సో ఈయనకే పెద్ద నోటిద్దులా ఉంటే మన గురించి మాట్లాడుతుంది ఎలా సామి అని చెప్పేసి నాకైతే పర్సనల్ ఫీలింగ్ అని చెప్పేసి తను మాట్లాడింది. అప్పుడు తన పక్కన ఉన్న మీద వాళ్ళందరూ కూడా ఎలాగ నవ్వుతారు, కొంచెం నోటిద్దులా తనకు కాదు మెయిన్గా విష్ణుప్రియకు ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడో ఒకసారి వదిలేసే ఇట్లా వదిలేసిన తర్వాతకి అబ్బో తప్పైపోయింది అని ఏదో నోరు కరుచుకున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు తన ఫ్లోకు అడ్డగట్టం ఉండదన్నమాట, వేసుకుంటే పోడే అనమాట, అది సీరియస్ అయినా జోక్ అయినా కానీ వేసేస్తుంది. తర్వాతకి అబ్బో అట్లా అయిపోయిందా ఇట్లా అయిపోయిందా అని మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటుంది. బట్ మరి ఈ డిస్కషన్ దేని గురించి తెలియదు. కాకపోతే అంటే ఇక్కడ ఈ మాట అయితే అన్నాడు, సో అన్నది కాబట్టి ఆ పాయింట్ గురించి మాట్లాడిండు. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే రెడ్ ఎగ్, సో వీళ్ళు ఎగ్స్ కలెక్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఏమైందంటే పద్మావతి 2.0 అప్పుడు సో తనకు రెడ్ ఎగ్ దొరికింది కదా. సో ఆ దొరికినప్పుడు నేను ప్రతి ఒక్క ఉన్న క్లాన్ మెంబర్స్ అందరితో డిస్కస్ చేసినారు, సేమ్ టైం విష్ణుప్రియతో కూడా డిస్కస్ చేసిన ఆ టైంలో తను అయితే యాక్సెప్ట్ చేయలేదు, గివప్ ఇచ్చినట్టయితే నాకు అనిపించండి అని చెప్పేసి చెప్పినమాట. చెప్పినప్పుడు తన దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంటంటే అయితే బెస్ట్గా నేను ఒక సంచాలక్ అవ్వాలంటే ఇది క్లాన్ చీఫ్ అవ్వాలనుకుంటా, అంతేగాని సగం సగము మిడిమిడి జ్ఞానంతో అయితే నా వల్ల కాదు. సో ఒకసారి నేను చీఫ్ అయిపోయినా అంటే చీఫ్ అనేది నా బెస్ట్ ఇచ్చే ప్రయత్నంలో నేను ఉంటాగాని
ఈ సగం సగం నాకు క్లారిటీ లేనప్పుడు నేను ఎందుకు చీఫ్ అవ్వాలనుకుంటున్నాడో తన క్లారిటీ ఇచ్చింది. ఆ టైంలో మళ్ళీ నిఖిల్ ఒక మాట అంటే ఏంటంటే ఇట్లా నువ్వు వచ్చిన హౌస్ నుంచి అంటే ఇప్పుడు హౌస్కి వచ్చిన ప్రతి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి టాస్క్లు ఆడినావు, ఏం టాస్క్లు ఆడినావు, ప్రతిదీ నేను క్యాలిక్యులేట్ చేసుకొని నేను నామినేట్ చేస్తాను కదా అని చెప్పేసి నిఖిల్ మాట్లాడితే, వేసుకుంటే వేసుకొని అమ్మా ఐ డోంట్ కేర్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఖచ్చితంగా గట్టిగా మాట్లాడింది విష్ణుప్రియ. సో నాకు కూడా విష్ణుప్రియ ప్రతిసారి కూడా కొన్ని కొన్ని పాయింట్లు మాట్లాడుద్ది, సమ్ టైమ్స్ ఏమైపోద్ది అంటే అవి తుస్బం లెక్క అయిపోతాయన్నమాట, ఏదో అలిగేషన్ పెడుతుంది అట్నుంచి. అంటే ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ వేరే అలాగ ఉంటుంది అనమాట, యాక్చువల్గా జరిగింది వేరే ఉంటుంది బట్ ఈమె తనలో తను వేరే ఒకటి జరిగింది కావచ్చు అని చెప్పేసి ఈమె వే ఆఫ్ అండర్స్టాండింగ్ డిఫరెంట్గా ఉండి అక్కడ అట్నుంచి మళ్ళీ డిఫెండబుల్గా వాడు డిపెండ్ చేసుకున్నప్పుడు అరే కరెక్ట్ కదా అట్లా వచ్చిందని చెప్పేసి కూడా ప్రతిసారి నామినేషన్లో సమ్ టైమ్స్ ఈమె అట్లనే దొరికిపోయేది అనమాట. లాస్ట్ ప్రేరణ అయితేనేమే, అంతకుముందుకు సోనియా అయితేనేమి, ఇట్లా వాళ్ళతో నామినేట్ చేసుకుంటుంది, నామినేట్ చేసేసి వాళ్ళకి రీజన్స్ చెప్తుంది బట్ ఆ రీజన్స్ అనేది చాలా తుపాస్ట్ రీజన్స్ అనమాట, అప్పుడప్పుడు అదే ఇబ్బంది అయిపోతుండే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఆదిత్య గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, సో తన గురించి ఏంటంటే ఆదిత్య నయనిక అనేది నామినేట్ చేసిండు. సో రీజన్ ఏంటంటే గేమ్లో పవర్ ఇచ్చినప్పుడు మన నిర్ణయము మన డెసిషన్ మనమే తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతుండు. మరి ఎందుకు అనేది మనకు తెలియదు, మరి అది ఎక్కడో నాకు కూడా తెలియదు, ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అప్పుడు నయనిక అంటే కదా నేను అండ్ నిఖిల్ లుక్ ఎట్ ఈచ్ అదర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట. సో మాకు తెలుసు మేము ఇద్దరం సేమ్ చూసుకుంటున్నాం అని చెప్పేసి అనుకుంటా కదా, అక్కడనే ఒక సంథింగ్ ఏదో టాస్క్లు కావచ్చు బట్ అది మనకు ఎపిసోడ్ అయితే నేను ఎక్కడో చూడలేదు, మేబీ లైవ్లో డిస్కషన్ కావచ్చు ఇది. అయితే అక్కడ అదే అంటుండు, ఒక్కొక్క మనకు డెసిషన్ అని ఉన్నప్పుడు మన ఓన్ డెసిషన్ మనం తీసుకోవాలి అంతేగాని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే ఉండొద్దు అని ఆ విధంగా ఇక్కడ ఆదిత్య చెప్పిండు. బట్ ఇక్కడ ఈమె మళ్ళీ చెప్పిన వర్షన్నే ఈమె కరెక్ట్ అక్కడ చెప్పడంతో ఎస్ నేను చెప్పిన పాయింట్ నువ్వు ఆల్రెడీ చెప్తున్నావు, నా పాయింట్ ప్రూఫ్డే, నేను అదే కదా మాట్లాడింది, ఒక టాస్క్ ఇచ్చినప్పుడు నీ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉండాలి తప్పించి ఒకళ్ళ మీద డిపెండెన్సీ ఉండొద్దు అన్నట్టు ఇక్కడ నయనికకైతే ఆదిత్య చెప్తుందన్నమాట. దీని తర్వాతకి ఇంకో పాయింట్ ఏంటంటే నయనికతోటి కాకుండా ఆ ప్రేరణతోటి కూడా ఒక డిస్కషన్ జరిగింది. సో ప్రేరణ అయితే ఏం చేసిందంటే మనం నామినేట్ చేసుకుంటూ సో ఒక పర్సన్ గురించి 10 పాయింట్లు చెప్పేసి అంటే షుగర్ కోటెడ్ లెక్క లైన్స్ చెప్పేసి లాస్ట్లో నీ మిస్టేక్స్ ఇవ్వని చెప్పేసి అంటే అది కరెక్ట్ ఇక్కడ వ్యాలిడ్ అనిపించదు, అట్లా కరెక్ట్ కాదన్నట్టు అయితే ఆమె మాట్లాడినట్టు నాకు అనిపించింది అనమాట. సో అప్పుడు అంటాడు కదా ఇదేమైనా రివెంజ్, లేక రివెంజ్ మనకేమన్నా ఇప్పుడు నాకున్న నీ నామినేషన్లో ఒక లేదంటే రివెంజ్ ఇదేమన్నా లేకుంటే ఓన్లీ బ్యాడ్ క్వాలిటీస్ ఏం చెప్పాల్సిన రూల్ ఏమైనా ఉందా, సో చెప్పుకుంటే తప్పే ఉంది అన్నట్టు తను మాట్లాడాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్లోలో మాట్లాడుకుంటూ అన్నాడు కదా అక్కడ ఈ వీక్ ఉంటా లేకుంటే నెక్స్ట్ వీక్ ఉంటా, సో నా స్టైల్ అయితే ఇట్నే ఉంటుంది ఎప్పుడున్నా కూడా గిట్నే ఉంటుంది అని చెప్పేసి తన ఫ్లోలో మాట్లాడుకుంటూ పోయాడు. సో ఆ ఫ్లోలో మాట్లాడడంతో ఇక్కడ ప్రేరణ ఏమైందంటే ఎందుకు నేను వెళ్ళిపోతా అంటున్నావు, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదని చెప్పేసి మాట్లాడడంతో మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ మాట్లాడినప్పుడే తన ఫోటోను అక్కడ మంటలేసింది అనమాట. సో నువ్వు నా కాన్ఫిడెన్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా అని చెప్పేసి మనుడు అక్కడ ఉన్నాడు వచ్చేసి తన ఫోటో కాలిపోతుంటే సో అక్కడ డ్రమ్లో ఏలి పెట్టి అంటే చేయి పెట్టేసి ఆ ఫోటో అయితే తీసింది అనమాట. అంటే ఇది ఫైరబుల్, ఎందుకంటే మనకు నచ్చిన ఫోటో కాలిపెట్టాలి కాబట్టి ఆదిత్య మేబీ ఇట్లా ఫైర్ అవుతున్నాడా లేకపోతే ఆయన డిఫెండ్ చేసుకునే దాంట్లో ఖచ్చితంగా ఫైర్ ఉందా లేదనేది మనకి అయితే ఈరోజు ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇంకో డిస్కషన్ ఏంటంటే మెయిన్గా ఇక్కడ మణికంట నిఖిల్తో ఒక డిస్కషన్ జరిగిందనమాట మనకు చూపించిన ప్రోమోలో. అదేంటిదంటే ఇక్కడ అరే అక్కడ ఇప్పుడు నేను అక్కడ ఏదైనా ఏంది కదా టాస్క్ సర్వేలో అది ఫిట్నెస్ నుంచి మనల్ని తీసేసి కదా స్టార్టింగ్ సో దాని గురించి డిస్కషన్ ఈవెన్ ఆ జీరో దగ్గర కూడా అదే అయిపోయింది అనమాట. సాటర్డే ఎపిసోడ్లో కూడా బాగా మనడు ఈ వీకెండ్ మొత్తానికైతే మనకైతే దూలే తీర్చేసి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితేనేమి సేమ్ టైం నాకు సార్ కూడా ప్రతి ఒక్కరికి మెయిన్ టార్గెట్ ఇక్కడ మణికంట అయిపోయింది అనమాట. తన కన్ఫ్యూజన్ మైండ్ ఉంచుకోవడం అయితేనేమి, సో ఏ డెసిషన్ కూడా క్లారిటీ లేకపోవడము, అనవసరంగా అన్నెసెసరీ టాపిక్లో మనడు తలదూర్చడము, సో ఈ విధంగా ఈసారి ఎటుపోయినా కూడా మనకు తగిలిపోయింది అనమాట. అదే ఇప్పుడు మాట్లాడుతుండు అక్కడ వెళ్తావు అన్నప్పుడు నువ్వు తల ఇట్లా హెడ్ నాకు చేసినట్టు ఊపినా కారా, స్మైల్ చేసుకుంటూ ఊపినా కారా అని చెప్తే నేను అక్కడ ఎక్కడ ఊపలేదు, జస్ట్ నేను ఇట్లా స్మైల్ చేసి అంతే కానీ నీకు ఎక్కడ నేను ఊపలేరు అంటే నిజం చెప్పరా నువ్వు ఊపలేరా అంటే నేను ఊపలేదు అని చెప్పేసి అన్నాడు. నిజం చెప్పరా ఎట్లా ఊపినా చూపించరా అని చెప్పేసి అంటే నేను ఇక్కడికి ఏమన్నా యాక్టింగ్ చేయడానికి వచ్చిందా అని అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ అని కాదు నేను డైరెక్టర్ అనుకుంటాను లేకుంటే ఆడిషన్స్ కోసం వచ్చిందా అని చెప్పేసి ఇక్కడ నిఖిల్ అన్నాడనమాట. అప్పుడు తను చెప్తుందనమాట సో నేనే ఏదైతే ఆ రోజు మాట్లాడినో అది చెప్పే సత్తా నాకున్నప్పుడు నువ్వు ఆ రోజు ఎలా చేసావో అలా చూపించడానికి ఎందుకు నీకు లేదు ఆ సత్తా నీకు లేదంటే నువ్వేమైనా డైరెక్టర్ వా నీ దగ్గరికి వచ్చి నీ ఆడిషన్స్ ఇస్తా అని చెప్పేసి మరుడు మాట్లాడాడు. సో ఇదైతే వీళ్ళిద్దరి మీద ఫైటు, ప్రేరణ ఉన్ను వర్సెస్ ప్రేరణ వర్సెస్ ఈ ప్రోమో ప్రకారం మొత్తం చూసుకుంటే ప్రేరణ వర్సెస్ ఆదిత్య అయితే కొంచెం గట్టిగా జరిగింది. సో నయనిక ఉన్ను ఆదిత్య అయితే పెద్దగా ఏమనిపించలేదు. సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మణికంట ఉన్ను నిఖిల్కి అయితే ఖచ్చితంగా అక్కడ కూడా ఫైర్ ఉందన్నమాట. అలానే నిఖిల్ వర్సెస్ విష్ణుప్రియ కూడా గట్టిగా కొంచెం ఫైర్ అయితే అనిపించింది. సో స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పిన మీకు గుర్తుందా, సో ఇక్కడ ఆల్రెడీ సోనియా పోయింది కాబట్టి ఆ టూ మెంబర్స్కి
ఇక్కడ మరో సోనియా అంటే సోనియా లేని లోట్ అనేది ఇక్కడ మేబీ యష్మి తీరుస్తున్నా అని చెప్పేసి అంటే ఎస్ అని అంటారనమాట. ఎందుకంటే ఈరోజు లైవ్లో చూసినప్పుడు తను చెప్పే సలహాలు అయితేనేమి ఒక్కొక్కరి గురించి ఏ విధంగా నెగిటివ్ చెప్తుందంటే అంత నెగిటివ్గా తను చెప్తుందనమాట. ఎస్పెషల్లీ విష్ణుప్రియ అయితేనేమి అలా సీత వీళ్ళందరి గురించి డిస్కషన్ చేస్తుంది. సో ఈమె ఇంత ముందుకు సీత క్లాన్లో ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేసింది, ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తర్వాతకి క్లాన్ మారినప్పుడు కామన్గా ఈ గొడవలనే కామన్. కాకపోతే ఒక క్లాన్లో ఉన్నప్పుడు నీ గురించి మంచి మాట్లాడుకొని ఆపోజిట్ పర్సన్ గురించి కొంచెం వెరైటీగా మాట్లాడే కొంచెం నెగిటివ్లో వేరే మాట్లాడినా కానీ ఇప్పుడు మనం క్లాన్ మారడంతో ఆ టాపిక్స్ మొత్తం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదనమాట. దీన్ని ఏమంటారు అంటే నారద ఇవ్వరం అంటారు అనమాట. సో ఇప్పుడు లాస్ట్ టైం నాకు చెప్పిన నిఖిల్ గురించి ఒక్కొక్కటితో ఒక్కో విధంగా మాట్లాడుకుంటూ పోతాడు అనమాట. ఎప్పుడైతే వాళ్ళందరూ ఒకటే ప్లేస్కి వచ్చేసినప్పుడు ఏమైపోతుంది అంటే అక్కడ డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి డిసిషన్ చెప్పిన ఒక ఇష్యూ గురించి ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లో చెప్పినప్పుడు అందరూ వచ్చేసి సేమ్ అదే సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఏమైపోతుంది ఇక్కడ మొత్తానికి వీడు అబద్ధం మాట్లాడుతుంటారు అన్నట్టు అనుకుంటారు. ఇక్కడ కూడా యష్మి కూడా సేమ్ అదే అయిపోతుంది. మేబీ మరి తనైతే కొంచెము గేమ్ ప్లే అనేది చూసుకొని ఆడితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది అనమాట. ఇది సలహా లెక్కనే. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.